పశ్చి మహే గాయత్రి పరివార్ గారి వారి ఆశీస్సులతో ఇవాళ అభినయ కళానికేతన్ శ్రీ కుమరవెల్లి లక్ష్మీనారాయణ గారు మరియు గుండేటి రాజుగన్న గారు నాకు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఒక ఆధ్యాత్మిక అద్భుతమైనటువంటి సన్మానం ఇవాళ నేను ఇక్కడ స్వీకరించడం నేను ఎంతో గర్వంగా భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి మనిషికి ఎక్కడెక్కడ ఎన్ని సన్మానాలు ఎక్కడ జరిగినా కానీ మన పుట్టిన గడ్డ మీద జరిగిన సన్మానమే గొప్పది. తల్లివొడిలో జరుగుతున్నటువంటి ఈ సన్మానానికి నేను చాలా ఆనందపడుతున్నా. ఇక ముందు కూడా సాహిత్యానికి సంబంధించిన మీకు సంబంధించి ఏదైనా కానీ నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని కోరుకుంటూ అదేవిధంగా సన్మానం చేసినటువంటి సంస్థకి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సన్మానించే కార్యక్రమం ఇది చాలా అరుదైనది. మరి అలాంటి అరుదైన అవకాశం మాకు కల్పించి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి లక్ష్మీనారాయణ గారు, తర్వాత ఉండేటి రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా గాయత్రి పరివార్ వారికి మనస్ఫూర్తిగా హృదయాభివందనాలు తెలియజేస్తూ, మరి మన వేదకాలం నుండి ఉన్నటువంటి హోమము అనేది మన సాంప్రదాయం లోపల భాగమైనటువంటి ఇంత గొప్ప
సాంప్రదాయ పద్ధతిలో జరిగేటువంటి కార్యక్రమం లోపల నన్ను భాగస్వామి చేసి ఈ అవార్డు ఇవ్వడం అనేది చాలా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. చెప్తున్నారు మరియు చిన్ననాటి నుంచి మరి నా క్లాస్ పెట్టి ఆహ్వాన మేరకు తను సన్మాన కార్యక్రమం ఆధారపడుతున్నట్టు మరి నా సహపతి సన్మానితులైన వారికి మరి పాత్రికేయులకు మీడియా మిత్రులకు ప్రతి పట్టణ పురాణంలో అందరికీ నా మనస్ఫూర్తి నమస్కారం మరియు నేను మాది జైత్యాల పట్టణం దాదాపు గత నెలవారం నాకు ఏసైగా ప్రమోషన్ వచ్చింది. అచ్చిన దానిని బట్టి శ్రీ కౌరవేలి లక్ష్మీనారాయణ నన్ను ఆక్రమించాడు చూసి నాకు పట్టణంలో నా సన్మాన కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. లక్ష్మీనారాయణ గారికి మరియు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సందర్భాన్ని పరిశీలించుకొని శ్రీగత గారు తమ సందేశం రెడ్డి యొక్క సన్మానానికి చాలా గౌరవం మా అధ్యక్షులు కొమరవెల్లి సత్యనారాయణ గారికి లక్ష్మీనారాయణ గారికి మరియు కళాశ్రీ మన గుండెటి రాజన్న గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఇంకా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కవులు కవయిత్రులు తర్వాత సాహిత్యాభిలాషులు చిత్రకారులు పాత్రికేయులు అందరికీ కూడా ఆ పేరున కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇక్కడికి రావడం చాలా సంతోషం. ఎందుకంటే కాకపోతే నాకు కొంచెం ఆలస్యం అయింది ఇంటి వద్ద చిన్న ఇటువంటి కార్యక్రమాలకు రావడం ద్వారా కొంత ఏంటంటే మాలో ఉన్నటువంటి కవితాత్మక శక్తిని బయటకు వెలువరించేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఈ విధంగా ఈ దీనికి మమ్మల్ని విద్య స్వాగతం ఆహ్వానించినందుకు గాను గుండెటి రాజు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లానే ఉండండి అందరూ. అవి నేను చెప్పేది ఏమీ దగ్గర సత్యం. నేను ఇక్కడే పుట్టింది, ఇక్కడే పెరిగింది, ఇక్కడే చదివింది, ఇక్కడే జాబ్ చేసింది, ఇక్కడే రిటైర్ అయింది, అన్నీ ఇక్కడే. ఇదే నా తల్లి ఒడి పాల బడి ఇక్కడే. అయితే నేను చిత్రకారులుగా చాలామందికి తెలుసు, పత్రికల ప్రభావాన్ని తెలుసు. చిత్రకారులే కాక సాహిత్య రంగంలో తర్వాత ఇప్పుడే ఎక్కడైనా తర్వాత సాంస్కృతిక రంగంలో అభినవ కళానికేతను చాలా కళావల్లభుడు శ్రీ లక్ష్మీనారాయణ గారు భావానుభావంగా నా భావమరుదులు అనుభవంగా మెదిలి తర్వాత గుండెటి రాజు నా గుండెలో నిలిచి ఇక్కడ మేము సాంస్కృతి వికాసం చాలా వికసింపజేశాం. నటరాజ కళాన్ని స్థాపించి అయినప్పటికీ ఇంకా అభివృద్ధి కావాలి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ ఓంకార భవనంలో ఈ అభినయ కళానికేతను వ్యవస్థాపకుడు ఒక చెట్టు ఒక విత్తనం విత్త చిన్నది కానీ విచారం పెద్దది ఒక చెట్టులాగా మెదిలి ఇంత వ్యాపించి మరీ పొడుగులాగా పెరిగి మాలాంటి కళాకారులను ప్రోత్సహించినందుకు వారికి సర్వదా సర్వదా కృతజ్ఞత. ఎందుకంటే ఇది చాలా చాలా శ్రమ. సందర్భాన్ని ప్రసరించుకొని కవిగా పుట్టడం నా అదృష్టం ఉంటుంది. ఎందుకంటే కవి అనేవాడు దేవుడు అంటే ఎగ్జామినర్ ఒక పరీక్ష పేపర్ ఇస్తాడు, ఆ పేపర్ను పూరిస్తూ ఉండడమే అతడి కవి జీవితం, కవి జీవితం. ఖాళీలు పూరిస్తాడు అప్పుడప్పుడు, క్వశ్చన్ ఆన్సర్లు రాస్తాడు, అందులోనే అతని కళా ప్రతిభను ప్రదర్శించుకుంటాడు. అట్లా కళాకారుడుగా పుట్టడం కవిగా పుట్టడం నా అదృష్టం ఉంటున్నాను. తర్వాత
ఆ కవి కానీ కళాకారుడు దానికి తగిన ప్రోత్సాహం ఉంటేనే అతను ముందుకు పోగలుగుతాడు. కాబట్టి అభిమానుల పెద్ద కృష్ణదేవరాయ లాంటి పోషకులు కూడా ఉండాలి. ఉంటేనే ఆ కవి ఇంకా కళాకారుడి ప్రతిభ అనేది ప్రపంచ వ్యాప్తమవుతుంది. దానివల్ల ప్రపంచానికి మేలు కలుగుతుందని అనుకున్నాను. ఈ రకంగా ఇవాళ ఈ సంస్థ విశ్వవ్యాధి తరఫున అభినయ కళానికి తరఫున నేను సన్మానాన్ని అందుకోవడం నా ఈ రోజు నేను సుకృతంగా భావిస్తున్నాను. అందరికీ ఉండేటి నువ్వు అటు తిరగ ఒక ప్రోగ్రామ్ ఇది నువ్వే అన్నిట్లు వస్తాను పోదారం గారికి మా గృహదేవుడు వారికి స్వాగతం. రాష్ట్ర కాంగ్రెస్ ఆర్మీఎస్ కార్యదర్శి బండశంకరరావు కూడా వస్తాం తత్కాల పొందవచ్చు పంచాయ రాజు రాజేందర్ గారు రాష్ట్ర తెలంగాణ నాటక రంగ కోరుపెట్ట గారు గోపాలన్న గారికి మా అభినయ కలిగిన పక్షం వివేక సహితం ప్రజ్ఞాం దూరదర్శ వేద మాతా ప్రయచ్చదో బ్రహ్మ వర్చస మాచైత్యం సాత్మ నిర్భరతాంబుద సజనతాత్మ విశ్వాసం దేవ మాతా దదోదే సత్వ విశ్వజ్వలాకాంక్ష ప్రభ విశ్వాసం ఉదారాత్మీయతాం తుభ్యం విశ్వమాతా ప్రయచ్చదో శానిన దాంచ సౌందర్యం స్నేహ సౌజన్య మిశ్రితం ధృవం ధైర్యం చ సంతోషం దేవత్వభ్యం సరస్వతే స్వాస్థ్యం మన్యుమనారోగ్యం వర్ధతాం వైభవతం మమతాం నూనం మైత్రే విస్తారమేవ చ శుచితాం సమతాం తుభ్యం మహాలక్ష్మీ ప్రయచ్చదో స్వస్థస్థే కుశలమస్తు చిరాయురస్తు ఉత్సాహ శౌర్య ధన ధాన్య సమృద్ధిరస్తు ఐశ్వర్యమస్తు బలమస్తు రుపిష్టయోస్తు వంశే సదేవ సమతాం హరిభక్తిరస్తు.